కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని రోడ్డుపైన రైతు ఐక్య వేదిక తాడ్వాయి మండలం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మీరు తింటున్నారు కాబట్టి ఆ కృతజ్ఞత చూపించాలని రైతులందరినీ కోరుతున్నాం. రైతు ముందు మిగతా సమాజాన్ని కూడా మేము ఈ రైతు ఐక్య ద్వారా అప్పీల్ చేస్తున్నాం. ఒక రైతు ఇక్కడికి వచ్చిందంటే ఒక ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం ఇది. రైతు ఎప్పుడు తన వ్యవసాయాన్ని వదిలిపెట్టి రోడ్డు మీదకి రాడు, కానీ తన వ్యవసాయాన్ని వదిలిపెట్టుకుని ఇలా రోడ్డు మీదకి వచ్చిందంటే ఆ రైతు కడుపు ఎంత కాలుతుందో అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ వాగ్దానం ఇచ్చి సంవత్సరం పూర్తి అవుతుంది ఒక నెల అయితే, కానీ ఇప్పటికీ చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా రైతుల పక్షాన నెరవేర్చలేదు. ఏకకాలంలో రైతు రుణమాఫీ జరిగినప్పుడే రైతు కొంత ఆశ అవుతుంది, తన కొంత పెట్టుబడి పెట్టుకుని ఉత్సాహంగా పంట పండించగలుగుతాడు. అదే విధంగా రైతు బంధు అని చెప్పేసి ఆశల పల్లకిలో మా అందరిని ఊపిండు, ఇప్పుడు తీసుకొచ్చి రోడ్డు మీద ఎత్తేసిండు. కాబట్టి ఆశల పల్లకిలు కల్పించడం అదే, ఆ పల్లకి నేను కొనసాగించాలని ఈ రైతు ఐక్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఇలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, ప్రాథమిక సౌకర్యాలక్క లేవు. ఎంతో మంది మహిళలు వచ్చి అక్కడ వాళ్ళ పంటను ఆరబెట్టుకుంటున్నారు, మరి వాళ్లకు కొన్ని అవసరాలు ఉంటాయి మహిళలకు,